अंदर की नमस्कार वेलकम टू संजीवनी न्यूमरोलॉजी मी अनिल राज टीकोंडा प्रोफेशनल न्यूमरोलॉजिस्ट विथ 18 इयर्स ऑफ एक्सपीरियंस इन न्यूमरोलॉजी 4000 प्लस क्लाइंट्स इन एंड आउटसाइड इंडिया मनम असल बेसिकली 0 एंड 9 मनम चाइल्ड एंड मेथड एंदुकु कंसीडर चेयमो अनेदी एक्सप्लेन चेद्दाम अनेदी ना इंटेंशन उंडे కానీ చాలామంది క్వశ్చన్స్ వల్ల డౌట్స్ వల్ల నేను ఏం చేస్తున్నానంటే దాంతోపాటు ఈ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను ఈ ఎపిసోడ్లో. ఇప్పుడు మనకి ఈ ఎపిసోడ్లో మెయిన్ టాపిక్ ఏంటంటే మనము 0 ఇంకా 9ని మనం ఎందుకు చైల్డెన్ మెథడ్లో తీసుకోము. చాలామంది ఏం చేస్తారంటే 0 అంటే చాలామంది నథింగ్ అంటారు అన్నమాట. 0 అంటే నథింగ్ అంటారు, లేకపోతే దీని ఏమంటారంటే నల్ అంటారు అన్నమాట. కానీ అకార్డింగ్ టు చైల్డెన్ మెథడ్ 0 అనేది నథింగ్ కాదండి. 0 నుంచే మనకి నంబర్ స్టార్ట్ అవుతుంటుంది, 1, 2, 3 స్టార్ట్ అవుతుంది. ఇంకోటి 0కి ఎంత పవర్ ఉంటుంది అంటే, ఎప్పుడైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు 1 ఉంటే మీ పవర్ అనేది వేరేగా ఉంటుంది. కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది 10 ఉందనుకోండి, 0 వల్ల ఈ పవర్ అనేది కొంచెం తక్కువైతుంది అన్నమాట, రిడ్యూస్ అవుతుంది అన్నమాట. ఓకేనా? అయితే 0 అనేది మన ప్రకారం ఏంటంటే 0కి ఎంతో పవర్ ఉంటుంది. ఆ 0ని నా ప్రకారం న్యూమరాలజీలో మీరు నథింగ్ అనకుండా అది ఎవ్రీథింగ్ అన్నమాట. 0 అనేది నథింగ్ అనేది తప్పండి. 0 అంటే ఎవ్రీథింగ్. ఎందుకంటే మీరు 0 తీసుకుంటే 0 డిగ్రీస్ కాకుండా దీన్ని మీరు ఒక కంప్లీట్ 360 డిగ్రీస్ అనవచ్చు అన్నమాట. అంటే ఒక కంప్లీట్ సర్కిల్ అనవచ్చు అన్నమాట. అందుకే మీరు మన మంత్రాల్లో చూస్తే అండపిండ బ్రహ్మాండ లోకం అని అంటారు. అంటే అండం అంటే ఏంటంటే ఒక మన రిప్రజెంటేషన్ అనేది ఇదే అన్నమాట. అయితే 0 ఎప్పుడైనా చూడండి నథింగ్ కాదు, 0 అంటే ఎవ్రీథింగ్. నా ప్రకారం మా గురువు ఎక్స్ప్లెనేషన్ అన్నప్పుడు ఇదేంటంటే కంప్లీట్నెస్, దీనికి ఏ ఆల్ఫబెట్ కూడా అలొకేషన్ చేయమని చెప్పారు. ఇంకోటి ఆయన ప్రకారం ఇది కంప్లీట్నెస్ అన్నమాట. తర్వాత స్పెషల్గా మనం ఎప్పుడైనా 9ని తీసుకుంటే 9 ఎందుకు తీసుకోమంటే మీరు గమనించండి, 9 అనేది యూనిక్ నెంబర్, 9కి చాలా పవర్ ఉంది. 9తో మీరు ఏది మల్టిప్లై చేసినా ఇప్పుడు 9 ప్లస్ 9 ఇంటూ 4 అనుకోండి 36, మళ్ళీ ఇది యాడ్ చేస్తే మీకు 9 వస్తుంది. 9 ప్లస్ మీరు 5 చేసినా చూడండి 45, 9 ఇట్లా మీ 9తో. ఇంకోటి మీరు ఏ జియోగ్రఫీ ఏది ఏ షేప్స్ అనేది తీసుకోండి, ఇప్పుడు స్క్వేర్ అనేది 360 డిగ్రీస్, ఇది కూడా 9. రెక్టాంగిల్ ట్రయాంగిల్ అనేది 180 డిగ్రీస్, ఇది కూడా 9. 45 డివైడెడ్ బై 2, ఇట్లా మీరు చేసుకుంటూ పోతే 9 అనేది మీరు ఎన్నిసార్లు డివైడ్ చేస్తే మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే మీకు 9ఏ వస్తుంది అన్నమాట. అంటే 9 అనేది రీక్రియేటింగ్ నంబర్ అన్నమాట. అందుకే చైల్డియన్ మెథడ్లో 9 అనేదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం 9ని తీసుకోలేము. ఓకే, ఈ 0 అనే 9 అనే మెథడ్ని మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం ఇప్పుడు ఇది సైన్స్, ఇది మనం స్పిరిచువలిజంలో తీసుకున్నామా రిలీజన్కి సంబంధించిందా అంటే కాదండి. ఆ క్వాడ్రంట్లో నేను స్పిరిచువలిజం అని తీసుకున్నాను అంతేకాని అది మన ఏదో ఒక రిలీజన్కి సంబంధించిందో లేకపోతే ఏదో ఇప్పుడు ఎగ్జాంపుల్ అది హిందూస్కి సంబంధించిందో ముస్లిమ్స్కి సంబంధించిందో క్రిస్టియన్స్కి సంబంధించిందో లేకపోతే ఎవరికో కాదండి. అందుకే మనం కన్సిడరేషన్ ఏం చేసినామంటే న్యూట్రల్గా ఉండాలని ఇంగ్లీష్ అండ్ నంబర్స్కి అలొకేషన్స్ చేశామన్నమాట. అంటే ఇది నేను స్పిరిచువలిజంలో ఎందుకు తీసుకున్నానంటే లక్ అనేది జనరేట్ చేయడానికి. ఇంకోటి ఇది ఎలాంటి రిలీజన్కి కూడా సంబంధం లేనిది. ఓకేనా? లాస్ట్ పాయింట్ ఏంటంటే న్యూమరాలజీ అనేది క్యాల్కులేషనా, న్యూమరాలజీ అనాలిసిస్ అనాలా, న్యూమరాలజీ ప్రిడిక్షన్ అనాలా? నిజం చెప్పాలంటే ఎప్పుడైతే న్యూమరాలజీ క్యాల్కులేషన్ ఏమంటారంటే, ఎప్పుడైతే మీరు ఒక పేరు రాసి ఆ పేరుని నంబర్స్ అనేది యాడ్ చేసి దాన్ని రాస్తారో దాన్ని ఇప్పుడు క్యాల్కులేషన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనిల్ అని రాసామనుకోండి, ఇప్పుడు 10/18 వచ్చింది. ఈ 10/18 ఏమంటారంటే న్యూమరాలజీ క్యాల్కులేషన్స్. ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నామో డేట్ ఆఫ్ బర్త్లో ఏమో 6 అనేది రియల్ నంబర్, 4 అనేది ఫాడిక్ నంబర్. అంటే ఇక్కడ న్యూమరాలజీ క్యాల్కులేషన్ ప్రకారం నా నేమ్లో 10 అనే చైల్డియన్ ఉంది, పైథాగరస్ మెథడ్ ప్రకారం 18 ఉంది, రియల్ నంబర్ ప్రకారం 6 ఉంది, ఫాడిక్ నంబర్ ప్రకారం 4 ఉంది అన్నమాట.
కానీ ఎప్పుడైతే న్యూమరాలజీ అనాలిసిస్ అంటామో, అనాలిసిస్ అంటే ఇప్పుడు 10 అంటే ఏంటి, ఈ 18 అంటే ఏంటి, లేకపోతే 6 వల్ల ఈయన ఎలా ఉంటాడు, 4 వల్ల ఈయన ఎలా ఉంటాడు, ఈయనది ఇంకా సిగ్నేచర్, అవన్నీ చూసి చేసేదాన్ని మనం న్యూమరాలజీ అనాలిసిస్ అంటాం అన్నమాట. కానీ న్యూమరాలజీ ఎప్పటికైనా న్యూమరాలజీ దాన్ని ప్రిడిక్షన్ అనేకి ఛాన్స్ లేదన్నమాట. ఎందుకంటే న్యూమరాలజీ అనేది ఒక క్యాల్కులేషన్ బేస్ మీద, అనాలిసిస్ బేస్ మీద ఉంటుంది, కానీ ప్రిడిక్షన్ అనలేము. ప్రిడిక్షన్ అని అనాలంటే ఒక మెథడ్కి ఒక మెథడ్, అది మెథడ్తో పాటు మీకు ఇంట్యూషన్ ఉండాలి. ఇంట్యూషన్ ఉండి చెప్తేనే అప్పుడు దాన్ని ప్రిడిక్షన్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే న్యూమరాలజీ ప్రిడిక్షన్ అంటే, ఇప్పుడు మనం చాలామంది గమనిస్తాం, ఇప్పుడు వెదర్ రిపోర్ట్ ఇస్తారు, వెదర్ దాంట్లో రిపోర్ట్ ఇస్తారు అన్నమాట, దాన్ని వెదర్ అనాలిసిస్ అంటారు. వెదర్ అనాలిసిస్ ఎందుకు అంటారంటే, వాళ్ళకు అవసరం ఉన్న ఇన్పుట్స్ తీసుకొని అనాలిసిస్ చేసింది కాబట్టి వెదర్ అనాలిసిస్ లేదా వెదర్ రిపోర్ట్ అంటారు. ఎప్పుడైనా గమనించండి, వెదర్ ప్రిడిక్షన్ అన్నారు, ఎందుకంటే దాంట్లో ఇంట్యూషన్ లేదు, క్యాల్కులేషన్స్ ఉంది కాబట్టి. అందుకే న్యూమరాలజీని కూడా మీరు క్యాల్కులేషన్ అనాలిసిస్ అనాలి. ఎప్పుడైతే న్యూమరాలజీలో మీరు మీ ఇంట్యూషనే కానీ మీరు మీ మైండ్ రిలేటెడ్తో కనెక్ట్ చేస్తేనే అప్పుడు అది న్యూమరాలజీ ప్రిడిక్షన్ అని అవుతుంది. ఈ ఎపిసోడ్లో నేను ఇన్ని టాపిక్స్ అనేది కవర్ చేశాను. ఈ ఎపిసోడ్ని మనం ఇక్కడనే క్లోజ్ చేస్తామండి. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకునేది ఏంటంటే, అసలు న్యూమరాలజిస్ట్ అంటే ఎవరు, అసలు న్యూమరాలజీతోని ఒక పర్సన్కి ఎలా సక్సెస్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీ అనిల్ రాజ్ టీకొండ, సంజీవ్ని న్యూమరాలజీ.